हाय हेलो नमस्ते नेनु मिसेसी वेलकम बैक टू माय चैनल कुक ईजी विद सेसी विनायक चवती स्पेशल रेसिपी लो नेन चेस्तुन्नानु विनायकुडिकी एंतो इष्टमैन रव्व केसरी चाला चाला ईजी प्रासेस नोट्लो वेसुकुंटे करी पोयेला उंटुंदी चाला अंटे चाला टेस्टीगा उंटुंदी इंकेंदुकु लेटु मनं వీడియోలోకి వెళ్ళి ఈ రవ్వ కేసరి ఎలా చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి వచ్చిన తర్వాత జీడిపప్పు మంచిగా ఓపెన్ చేసి జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఈ జీడిపప్పు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటే ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ జీడిపప్పు రెండు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 5 ఇలాచి ఓపెన్ చేయకుండా అలానే వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచి కూడా వేసిన తర్వాత 2 మినిట్స్ కొంచెం అటు ఇటు తిప్పేస్తే మనకి కావాల్సిన కలర్ వచ్చేస్తాయి. చూసారు కదా కలర్ షేడ్ అయిపోయింది. ఇంక ఈ టైంలో మనం వీటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అందులో నెయ్యి ఉంది కదా ఫ్రై చేయగా మిగిలిన నెయ్యి అందులో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక 1/2 స్పూన్. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ నేను 1 కప్ తీసుకున్నాను రవ్వ. ఆ 1 కప్పు అందులో వేసేసుకున్నాను. ఫ్రై అవుతా ఉన్నది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ 1 కప్కి 2.5 వాటర్ ఒక బౌల్లో పెట్టేసి వాటిని కూడా పక్కన స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం పక్కన పెట్టిన వాటర్ కూడా మంచిగా మరిగే టైంలో అది స్టవ్ ఆఫ్ చేసి ఈ ఫ్రై అయిన రవ్వలో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం ఉప్మా చేసుకుంటాం కదా అలానే కాకపోతే ఉప్మా వాటర్లో రవ్వ వేస్తాము అలా కాకుండా రవ్వలో వాటర్ వేసుకోవాలి. వేసి మనకి ఆ ఉండలు కట్టకుండా చాలా జాగ్రత్తగా ఇలా ఉండలు కట్టినా కానీ చిన్న గరిటెతో వెంటనే మనం నెదిపితే ఈజీగా మనకి కరిగిపోతాయి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఈ టైంలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చేసి మనం 1 కప్ తీసుకున్నాం కదా రవ్వ 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇంకా షుగర్ వేసిన తర్వాత మొత్తం కూడా మళ్ళీ మెల్ట్ అయిపోయి మనకి అది లూజ్ లూజ్ అయిపోతుంది రవ్వ కేసరి అనేది. మళ్ళీ సిమ్లో పెట్టేసి అది దగ్గరకు వచ్చే వరకు కూడా మనం తిప్పుతూనే ఉండాలి. ఈ టైంలో కొంచెం నేను చిన్న బౌల్లో సాఫ్రాన్ను కొంచెం ఫుడ్ కలరు 1 స్పూన్ పాలల్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా సిమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే మనకి చూసారు కదా కొంచెం గట్టిగా వచ్చేసింది. ఈ టైంలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందాక చెప్పాను కదా సాఫ్రాన్ కలర్ రెండు పక్కన పెట్టుకున్నాను. కావాలంటే వేసుకోండి లేదా ఉత్త సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు. అసలు ఏది వద్దంటే మనకి రవ్వ కేసరి అనేది వైట్గానే ఇష్టం అనుకునేవాళ్ళు అలా అయినా వదిలేయచ్చు. కలర్ ఉంటే రవ్వ కేసరి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని కలర్ వేశాను. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇలానే సిమ్లో పెట్టి మనం తిప్పుతూ ఉంటే మనకి కావాల్సిన కలర్ వచ్చేస్తుంది రవ్వ కేసరి. ఇప్పుడు జీడిపప్పు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా ఉంది రవ్వ కేసరి చేయటం. చాలా చాలా ఈజీ. ఇది ఇప్పుడు మనం నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇందులో ఏంటి అంటే నెయ్యి కూడా మనకి ఎక్కువేం పడలేదు. మొత్తం కలిపి ఒక 3 స్పూన్స్ వేసాను నెయ్యి. చాలా చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.